సూర్యాపేట నియోజకవర్గం నుండి మరో నాయకుడు మనతో ఉన్నాడు అన్న చెప్పండి మీ పేరు. నా పేరు కొన్నేటి ఉపేందర్. మీ ఏ మండలం కింద కస్తది? సూర్యాపేట నియోజకవర్గం చివల మండలం మండమి చందపర్ల గ్రామం. ఓకే అన్న, ఎట్లా ఉంది మీ గ్రామంలో ఏమనుకుంటున్నారు జనాలు? ముఖ్యంగా మీరు ఒక అంటే ఒక యువకులు ఒకసారి ఆఫీసాని మీరు అంటే ముఖ్యంగా రెండు తరాలకి అంటే మీ తర్వాత మీ కొడుకుల తరం కానీ మీ పన్న ముందు మీ తాతల తరం నాన్నల తరం కానీ అన్ని రాజకీయాలు చూసిరు. ముఖ్యంగా ఈయన వట్టజానికి సంబంధించిన విషయంలో జగదీష్ రెడ్డి చేసిన ఆరోచకాలని రెండు సార్లు మీరు ఓటేసి గెలిపించుకున్నటువంటి పరిస్థితి మీకు కనబడుతూ ఉంది. మరి రెండు సార్లు గెలిపించుకున్న నాయకుని కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీని కానీ వద్దు అని ఈరోజు వట్టజాన వెనకాల పోవాలనే ఆలోచన మీరు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు వట్టజాన వెనకాల జనం బహుజనం ఎందుకున్నారంటే 2018లో మంత్రి జగదీశ్వర రెడ్డిని గెలిపించింది వట్టజానయ్య గారు. మంత్రి జగదీశ్వర రెడ్డి మీద అప్పటికి కూడా అవినీతి ఆరోపణలు ఉన్నా వ్యతిరేకత ఉన్నా నేను మీ ఎంట ఉంటా మీ వెంబటే ఉంటా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జగదీశ్వర రెడ్డిని గెలిపిస్తే నేను మీకు హామీలు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తా. నేనే నీకు ఎమ్మెల్యేని కానీ మంత్రి కానీ మీకు ఇచ్చిన హామీలలో గట్టిగా పట్టుబట్టి హామీలు నెరవేరుస్తా అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం వల్ల ఆ రోజు 2018లో జనం ఓటేసి ఇలా జగదీశ్వర రెడ్డిని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏదైతే తన మాట ప్రకారం ఇచ్చినటువంటి హామీల్ని నిలవచ్చేకుండా అయ్యా మనం ఒకరోజు జనానికి హామీ ఇచ్చినాం కదా, ఆ జనానికి ఇచ్చినటువంటి హామీలు మనం నెరవేర్తాము అంటే హామీలు ఇచ్చడం తప్ప నెరవేర్చేది ఉండదు. మనం ఏమైనా వాళ్ళని ఓట్ల రోజు ఓట్ల ఉపయోగించుకోవడం తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే వాళ్ళు భవిష్యత్తులో మనకాడ ఉపయోగపడతారని చెప్పేసి అనడం వల్ల నా జాతి నా మాటలు విని ఈరోజు జగదీశ్వర రెడ్డిని గెలిపించరు. ఇటువంటి జగదీశ్వర రెడ్డిని ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డిని నా జాతిని మోసం చేసిన జగదీశ్వర రెడ్డిని ఓడేయాలని ఒక సంకల్పంతో నేను ఒక భోజన బిడ్డని 93% ఉన్నటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి 93% ఉన్న భోజన బిడ్డలుగా నేను ఉన్నటువంటి నా హామీల ప్రకారం ఏదైతే ఓటేశారో ఆ హామీలను నెరవేర్చకుండా ఈ జగదీశ్వర రెడ్డి దాటవేస్తుంది. కాబట్టి నా నేను ఇచ్చిన హామీల్ని నేనే స్వయంగా నా ప్రజలకు నేను నెరవేర్స్తానని చెప్పేసి ఇదే మంత్రి జగదీశ్వర రెడ్డిని వ్యతిరేకించి నా భోజనాల కోసం నేను నా ప్రాణాలైన అర్పిస్తానని చెప్పేసి ఇలా వట్టజానయ్య గారు బయటకు రావడం జరిగింది. అంటే మీరైతే అండగా ఉంటారా వట్టజానయ్యని? ఎందుకంటే ఆ రోజు జగదీష్ రెడ్డిని గెలిపించినట్టుగానే ఈరోజు వట్టజానయ్య గెలిపించి మళ్ళీ తర్వాత ఆయన ఒకవేళ రాజకీయంలో గెలిచిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మీకు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఆయన కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు అంటే జగదీష్ రెడ్డిని గెలిపించి ఆయన ప్రశ్నించే అధికారం లేకుండా పోయింది అని అంటారు. రేపు రోజు వట్టజానయ్య గెలిస్తే ఆయనను ప్రశ్నించే అధికారం ఉంటుందంటారా? ఖచ్చితంగా వట్టజానయ్య అనేటే తన స్వార్థం కోసం బయటకు రాలే. నేను భోజనం కోసం మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టలేదు. కాబట్టి నేను ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం నా ప్రజలకు నేను నా భోజనాలకు నేను ఖచ్చితంగా హామీ ఇచ్చిన హామీని అమలు చేస్తానే ఉద్దేశంతో నేను తీసుకుపోయి నా జనాన్ని నా భోజనాన్ని తీసుకుపోయి అక్కడే ఎవరికో తాకట్టు పెట్టి ఎవరికో వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం అడగకుండా నేను భోజనం 93% ఉన్నటువంటి భోజనాలందరికీ నేను దగ్గరికి పోయి ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యే పని చేయకపోతే నేనే భోజనాల బిడ్డగా ముందుండి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచి నా జనానికి కావాల్సిన పనులు వాళ్ళు నా దగ్గరికి రాకుండా నేను వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసమే నేను ముందుకొస్తున్నానని చెప్పేసి ఇచ్చిన హామీ వల్ల ఇలా జగదీశ్వర రెడ్డికి జగదీశ్వర రెడ్డి జానయ్యకు మధ్య వచ్చినటువంటి సమస్య ఏమిటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఆ హామీలని నెరవేర్స్తానే హామీ ఇవ్వడంతో మీ ఈరోజు వట్టజానయ్యకు మద్దతు ఇచ్చి ఆయన ఇచ్చినటువంటి మద్దతుని మేము ఆయన ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తారని మేము నమ్మి ఈరోజు యువత కానీ నిరుద్యోగ కానీ భోజన వర్గం కానీ ఈరోజు వట్టజానయ్య గారికి మేము మద్దతు ఇస్తున్నాం. ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది, ఆయన మీద పూర్తి నమ్మకంతో మేము ఈరోజు యువత కానీ అందరం కానీ మద్దతు ఇస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.